హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెవిలో ఉన్న గులిమి ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. అసలు చెవిలో గులిమి ఎలా ఫామ్ అవుతుందంటే, మన చెవి అవతలి భాగం నుంచి వ్యాక్స్ లాంటి ద్రావకం రిలీజ్ అవుతుంది. ఇలాంటి ద్రావకం మన చెవి లోపలి భాగాన్ని అంటే కర్ణబేరిని ప్రొటెక్ట్ చేయడానికి రిలీజ్ అవుతుందన్నమాట. ఈ వ్యాక్స్ లాంటి ద్రావకం మన చెవిని లూబ్రికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ వ్యాక్స్ లాంటి ద్రావకానికి యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఈ వ్యాక్స్ లాంటి ద్రావకాన్ని ఇయర్ వ్యాక్స్ అని కూడా అంటారు. ఈ ఇయర్ వ్యాక్స్ మన చెవి లోపలి భాగాల్ని ఈ వాతావరణ కాలుష్యం నుంచి, ఈ బయట ఉండే పురుగుల నుంచి కాపాడుతుందన్నమాట. సహజంగానే మన చెవులు పాతబడిన గులిమిని క్లియర్ చేసుకునే ప్రక్రియ కలిగి ఉంటాయి. అది ఎలా అంటే, మనం తినేటప్పుడు కానివ్వండి, మాట్లాడేటప్పుడు కానివ్వండి, మన దౌడ కదలికల వల్ల ఈ పాతబడిన గులిమి ఇయర్ కెనాల్ గుండా బయటికి వచ్చేస్తుంది. మనలో చాలామందికి ఈ విషయం తెలియక మన చెవిని రోజు శుభ్రపరచుకోవాలి అనుకొని మనకి దొరికిన వస్తువులని చెవిలో పెట్టుకొని క్లియర్ చేసుకుందామని ట్రై చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఈ పిన్నులు కానివ్వండి, ఇయర్బడ్స్ కానివ్వండి, ఇతరత్ర వస్తువులని చెవిలో పెట్టి ఆ గులిమిని తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల గులిమి ఇంకా లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. చెవులు వాటంతటవే ఈ గులిమిని క్లియర్ చేసుకునే ప్రక్రియ కలిగి ఉన్నాయి కాబట్టి మనం స్పెషల్గా ఈ ఇయర్బడ్స్ ఇలాంటివి వాడవలసిన అవసరం లేదు. కాబట్టి ఇయర్బడ్స్ వాడకుండా స్నానం చేసిన వెంటనే టవల్తో మన చెవి అవతల భాగాన్ని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. కొంతమందికి ఇయర్ వ్యాక్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఈ చెవిలో గులిమితో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు సాల్ట్ కలిపిన వాటర్ని అంటే ఉప్పు కలిపిన నీళ్ళని చెవిలో సిరంజ్ ద్వారా వేసుకోవడం కానివ్వండి, లేకపోతే స్పూన్ ద్వారా వేసుకోవడం కానివ్వండి, ఇలా వేసుకొని 5 మినిట్స్ ఉంచుకొని ఇలా క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట. లేకపోతే షాప్లో దొరికే నార్మల్ సెలైన్ని కూడా చెవిలో వేసుకొని చెవిని శుభ్రపరచుకోవచ్చు. చెవిలో గుల్మితో బాధపడేవారు హైడ్రోజన్ పెరాక్సైడ్ని కూడా కొన్ని చుక్కలు చెవిలో వేసుకొని 5 నిమిషాలు ఉంచుకొని చెవిని క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.